భారతీయులుగా వెల్లుల్లి అనేది అంటువ్యాధులు జలుబును దూరంగా ఉంచడంలో సహాయపడుతుందని మనందరికీ తెలుసు ఇది జీర్ణ శ్వాసకోశ ప్రాబ్లమ్స్ తొలగించడానికి కూడా సహాయపడుతుంది ప్రత్యేకమైన టేస్ట్ యాంటీ ఆక్సిడెంట్స్ లక్షణాల కారణంగా మీరు సాధారణ వెల్లుల్లిని ఇష్టపడుతున్నారా సమాధానం అవును అయితే మీరు తప్పనిసరిగా కొద్దిగా ప్రయోగాలు చేయాలి మరియు మెరుగైన బయోయాక్టివిటీని కలిగి ఉన్న పులియబెట్టిన వెల్లుల్లిని ఒక్కసారి ఖచ్చితంగా ప్రయత్నించి చూడండి పులియబెట్టిన వెల్లుల్లి మన రోజువారీ ఆహారంలో ఎందుకు ఉండాలి అనే దానిపై ఒక ముఖ్య గమనికను ఇన్స్టాగ్రామ్ లో పోషకాహార నిపుణులు పంచుకున్నారు ఇది ప్రోబయోటిక్ మరియు ప్రయోజనకరమైన బ్యాక్టీరియాను ప్రోత్సహించడంలో సహాయపడుతుంది తూర్పు ఐరోపా దేశాలలో వెల్లుల్లి రేఖల్ని పంచదార ఉప్పు మొదలైన వాటిలో ఊరబెట్టి ఆ ఊరగాయని అడపదడప జీర్ణవృద్ధిని పెంపొందించుకోవడం కోసం వాడుతూ ఉంటారు వెల్లుల్లిని పొడిగా కూడా తయారు చేసుకుని నిల్వ ఉంచుకుంటారు ఒక చెంచాలో ఒకటి బై ఎనిమిదవ వంతు వెల్లుల్లి గుండా ఒక వెల్లుల్లి రేఖతో సమానంగా ఉంటుంది వెల్లుల్లిలో థయామిన్ లోపాన్ని తగ్గించి అభివృద్ధి చేసే గుణం కూడా పుష్కలంగా ఉంది అయితే వెల్లుల్లి దాని ఘాటైన వాసన మరియు రుచిని కోల్పోతుంది వెల్లుల్లిని తీపి మరియు రుచికరమైన వంటలలో ఉపయోగిస్తారు ముఖ్యంగా జపాన్ థాయిలాండ్ మరియు దక్షిణ కొరియా వంటి దేశాలలో దీనిని చాలా కాలంగా వాడుతున్నారు మరియు వారి భోజనంలో ఉపయోగిస్తున్నారు నిజానికి ఇది ఇప్పుడు దాదాపు ఆసియా అంతటా మరియు లోని కొన్ని ప్రాంతాలను కూడా ప్రసిద్ధి చెందింది రోజువారీ ఆహార పదార్థాలలో వెల్లుల్లిని భాగంగా చేసుకుంటే శరీర ఉష్ణోగ్రత పెరిగి చలి తీవ్రత అంతగా ఉండదు వెల్లుల్లిలో యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉంటాయి ఇందులోని ఫ్రీ రాడికల్స్ మన శరీరంలో పాడే కణాలను బాగుచేయటానికి ఆక్సిడేటివ్ ఒత్తిడి తగ్గించడానికి వెల్లుల్లి ఎంతగానో ఉపయోగపడుతుంది వెల్లుల్లిలోని విటమిన్ సి విటమిన్ బి సిక్స్ లు రోగ నిరోధక శక్తి పెరగటంలో కీలక పాత్ర పోషిస్తాయి దీని ద్వారా సీజనల్ డిసీజెస్ ను ఎదుర్కొనే శక్తి పెరుగుతుంది పరగడుపున పచ్చి వెల్లుల్లి రెబ్బలను తింటే శరీరంలో కొవ్వు స్థాయిలు తగ్గుతాయి వెల్లుల్లిలోని అలిసిన్ రక్తంలో ఉన్న కొవ్వు స్థాయిలను నియంత్రిస్తుంది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో వెల్లుల్లి కీలక పాత్ర పోషిస్తుంది ఒక గ్లాస్ నీటిలో వెల్లుల్లి రసాన్ని కలిపి నిత్యం తీసుకోవడం వల్ల ఎన్నో లాభాలు చేకూరుతాయి వెల్లుల్లిలో సల్ఫర్ ఎక్కువగా ఉన్నందున చిన్నపిల్లలకు తక్కువ మోతాదులో వాడాలి ఎక్కువైతే గాబరపడతారు వెల్లుల్లి ఘాటుగా ఉంటుంది కొంతమందికి కడుపులో మంట పుడుతుంది వెల్లుల్లి కొంతమందికి పడదు ఎలర్జీ వస్తుంది దురదలు తలనొప్పి ఆయాసం వస్తాయి వీళ్లు వెల్లుల్లి తినరాదు